అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ వన్. ఆ రోజు ఏం చెప్పిండు, ఇగో నేను రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తూనే ఉన్నా, సంతకం పెడితేనే ఉన్నా, ఎంబడే చేస్తా, తులం బంగారం ఇస్తా, 2500 ఇస్తా, 4000 ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా అని మోసేతికి బెల్లం పెట్టిండు, ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మోసం పార్ట్ టూ. మోసం పార్ట్ వన్ ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ టూ ఏమో పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడేం చెప్తాడు, ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళే, ఆ ఊళ్ళో ఫేమస్ దేవుడు ఎవరైతే ఉంటారో దేవుని మీద ఒట్టు పెడతాడు. కొత్తగా మన యాగిరిట పోయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటుండు. నిజామాబాద్ పోయిండు, బాసర సరస్వతి తల్లి మీద ఒట్టు పెడుతున్నా నేను 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా. రేపు వరంగల్కి వస్తాడు, భద్రకాళి మీద ఒట్టేస్తున్నా భద్రకాళి అమ్మవారి మీద తప్పకుండా రుణమాఫీ చేస్తా అంటాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోసం మొదటిసారి జరిగితే నమ్మిన వాళ్ళది తప్పు కాదు, మోసం చేసినోంది తప్పు అవుతుంది. ఎందుకంటే మొదటిసారి మనుషులను నమ్ముతాం, కానీ రెండోసారి కూడా అదే మనిషి మనను మోసం చేస్తే తప్పు ఆయనదే కానే కాదు మనదే అవుతుంది. మోసం ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళది అవుతుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు కొంతమంది అంటారు, ఏ వాళ్ళు వచ్చి 5 నెలలు అయింది కదా ఇప్పుడే లొల్లి పెడతారా అంటున్నారు. మనం చెప్పినామా 100 రోజులు ఇది చేస్తాం అది చేస్తాం, ఇది చేయి అది చేయి అని మనం చెప్పినామా? ఆయననే చెప్పిండు 100 రోజుల్లోనే ఇవన్నీ చేస్తా, 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తా, 100 రోజుల్లోనే 4000 పెన్షన్లు ఇస్తా, 2500 ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, ఇవన్నీ చెప్పింది ఆయననే. అందుకే ఇలా అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దబ్బన ఇప్పుడుగిన మీరు కాంగ్రెస్కు ఓట్లేస్తే, ఈ ఎలక్షన్లగిన కాంగ్రెస్కు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు? ఎరికేనా 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పినాం, ఏమీ చేయలేదు. చేయకపోయినా ప్రజలు మాకే గుద్దిండ్రు, అంటే ఇవి చేయాల్సిన అవసరమే లేదు, తర్వాత ఎగబెడితే కూడా అడిగేటోడు ఉండడు అని 4.5 ఏళ్ల పాటు బుకాయించుకుంటా తప్పించుకుంటా అట్లే తిరుగుతారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ 420 హామీలు 6 గ్యారంటీలు అమలు కావాలంటే గులాబీ జెండా ఎగరాలే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలే, వాళ్ళ వెన్నులో భయం బుట్టాలే, అట్లయితేనే ఈ కార్యక్రమాలు అమలవుతాయి. ఇంకొక మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో జరిగిపోయింది, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పొద్దున నేను చేవెళ్ళకు పోయినా, ఆడికెళ్ళి అలంపూర్ పోయినా, ఆడికెళ్ళి ఇప్పుడు మీ కాడికి వచ్చిన, 3 నియోజకవర్గాల్లో ఒకటే రకమైన ట్రెండ్ కనబడుతున్నది. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అన్న చేవెళ్లలో గెలవబోతా ఉన్నాడు, నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు. మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే, ముఖ్యంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు గట్టిగా కష్టపడితే సుధీర్ అన్న కూడా తప్పకుండా గెలుస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఇదే వరంగల్ పార్లమెంట్లో మీకు ఆనాడు పసునూరి దయాకర్ కూడా ఎవరో తెలియదు, కానీ ఒకటిసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త పసునూరి దయాకర్ను గెలిపించి పార్లమెంటుకు పంపించింది మీరే. మరి ఈరోజు ఆయన కూడా పార్టీ మారిండు, ఆయన కూడా పోయిండు, పర్వాలేదు. అదేవిధంగా నేను ఇంకొక మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, వేదిక మీద కూర్చున్న మాకెంత బాధ ఉందో, అయ్యో కేసీఆర్ గారు లేరు, అయ్యో పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది, అయ్యో మన ప్రభుత్వం పోయినాక కరెంటు పోతుంది, మంచినీళ్ళు చక్కగొస్తలేవు, మళ్ళీ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది, అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక మనం ఇదివరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే బాధ మీకెంత ఉందో మాకంతే ఉంది. నిజంగానే కేసీఆర్ తిరిగి రావాలి అని మీరు అనుకుంటే, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలి అని మీరందరూ అనుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక 10-12 సీట్లు ఇవ్వండి, మళ్ళీ 1 సంవత్సరం లోపలనే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తిరిగి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు కనుక కష్టపడితే వరంగల్లో గులాబీ జెండా ఎగరడాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే కడుపు మంటతోనున్నారు అందరూ. ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా, ఇంత విశ్వాసఘాతకమా అనే మాట ఇవాళ ప్రతి గులాబీ కార్యకర్త గుండెల్లో ఇవాళ మంట మండుతూ ఉన్నది.